महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। हेलो व्यूअर्स, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ముందుగా మన వ్యూయర్స్ అందరికి ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఈ రోజు మన ఇంట్లో ధనత్రయోదశి పూజ ఎలా జరిగింది, ఆ విశేషాలన్నీ కూడా షేర్ చేయబోతున్నాను. దీపావళి 5 రోజుల పండుగ మనకు ధనత్రయోదశితో మొదలవుతుంది కదా, అందుకే ముంగిట్లో ఈ రోజున దీపాల ముగ్గులు పెట్టాను. అందంగా ముగ్గును పెట్టి ఆ దీపాలను రంగులతో అలంకరించుకుంటున్నాను. మనకు ఈ ధనత్రయోదశితో మొదలై ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తాన నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని శుచిగా స్నానాన్ని ఆచరించి దీపారాధన చేసుకొని విశేషంగా పూజను సాయంత్రం కూడా ఆచరిస్తుంటాము. చక్కగా ఇంటి ముందు అలా ముగ్గును పెట్టిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా అష్టదళ పద్మ ముగ్గు పెట్టుకుంటున్నాను. పూజా వీడియోస్ షేర్ చేసినప్పుడు చాలామంది మన వ్యూయర్స్ కమెంట్స్లో అడుగుతుంటారు, పూజా వీడియోస్తో పాటు మాకు ముగ్గులు కూడా షేర్ చేయండి, ఈ దీపావళికి కార్తీక మాసంలో కూడా ఉపయోగపడతాయని. ధనత్రయోదశి అంటే విశేషంగా లక్ష్మీ అమ్మవారి పూజకు ప్రత్యేకం. మన ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం గనక అందంగా పూల తోరణాలతో అలాగే మామిడి ఆకులతో అలంకరించుకుంటాము. అలా గుమ్మాన్ని బంతిపూలతో అలంకరించిన తర్వాత ఇక్కడ కామాక్షి అమ్మవారి దీపాన్ని అందంగా సువాసన గల పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను. పూజ చేసుకునే ముందు అప్పటికప్పుడు పసుపుతో అద్ది ఇలా కుంకుమ పెట్టి అలంకరిస్తే కామాక్షి అమ్మవారి దీపం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. అలా ముందుగా అఖండ దీపాన్ని అలంకరించుకున్న తర్వాత గుమ్మం దగ్గర అలాగే తులసమ్మ దగ్గర వెలిగించడానికి, ఇక విశేషంగా ధనత్రయోదశి రోజున యమదీపాన్ని వెలిగిస్తాం కదా, ఇక్కడ దానికే సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. కొత్త మట్టి ప్రమిదలకు పసుపు కుంకుమ పెట్టేసరికి ఎంత కలగా అనిపించాయో. ఇక్కడ చూపించే అఖండ దీపం వచ్చేసరికి దాదాపు 10 సంవత్సరాల నుంచి తులసమ్మ దగ్గర వెలిగిస్తూ ఉంటాను, ఇప్పటికీ కొత్తదానిలాగే ఉంటుంది. తులసమ్మ దగ్గర బయట బాల్కనీలో వెలిగిస్తాం కదా, గాలికి కొండెక్కకుండా చక్కగా దీనికి గ్లాస్ కవర్ కూడా ఉంటుంది. ఇలా పూజలో వెలిగించే దీపాలన్నింటినీ చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకున్నాను. ధనత్రయోదశి సాయంత్రం వేళన ఇంటి గుమ్మం ముందు వెలిగించే యమదీపానికి ఇలా ఒక పళ్ళెంలో ధాన్యాన్ని కానీ గోధుమలు కానీ వేసుకోవాలి. ఈరోజు అమ్మవారి పూజకు సిద్ధం చేసుకుంటూ కుకు ఎఫ్ఎంలో జ్యోతిర్లింగాలు అనే ఆడియో బుక్ వింటూ ఉన్నాను. చాలా వరకు మన వీడియోస్ లో వ్యూయర్స్ కి షేర్ చేస్తుంటాను కుకు ఎఫ్ఎం మనకు ఎంత బాగా హెల్ప్ అవుతుందో అని. చాలా మంది సబ్స్క్రిప్షన్ తీసుకొని మాకు కూడా బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. మీ అందరికీ ముందుగా ఒక మంచి విషయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జీవితంలో ఒక్కసారైనా ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శించి శివుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటారు. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. కుకు ఎఫ్ఎం లో ఒక్క స్పిరిచువల్ కంటెంటే కాదు, సెల్ఫ్ హెల్ప్, మోటివేషనల్, హిస్టరీ, ఫినాన్స్ ఇలా చాలా కేటగిరీ బుక్స్ ఉన్నాయి. ఈ దివాళీకి మన సంధ్య రూపేష్ ఫ్యామిలీకి ఒక స్పెషల్ ఆఫర్, నా కూపన్ కోడ్ SR200 యూజ్ చేస్తే గనక మంత్లీ సబ్స్క్రిప్షన్ లో 50% డిస్కౌంట్ ని గెయిన్ చేయొచ్చు. కుకు ఎఫ్ఎం ని ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, దివాళీతో స్టార్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతకు మించి కుకు ఎఫ్ఎం లో మీ మనస్సుకు నచ్చింది వినొచ్చు. పూజలో స్వామి అమ్మవార్ల చిత్రపటానికి కానీ విగ్రహాలకు కానీ అలంకరించడానికి ఈ రోజున అష్టగంధాన్ని ఉపయోగిస్తున్నాను, మంచి సువాసన వెదజల్లుతూ ఉంది. ఇలా పళ్ళెంలో గోధుమలు వేసి నింపుకున్న తర్వాత దానిమీదుగా కొత్త మట్టి ప్రమిదలను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. ఇదివరకే మన ఛానల్లో ధనత్రయోదశి సంపూర్ణ పూజా విధానంతో పాటు యమదీపం ఎలా వెలిగించాలి దాని యొక్క సత్ఫలితాలను కూడా వివరించాను. యమదీపం యొక్క జ్యోతి మనకు 1 తూర్పు వైపుగా, మరొకటి ఉత్తరం, ఇంకొకటి దక్షిణం వైపు చూస్తున్నట్లుగా వెలిగించుకోవాలి. అందుకోసం 2 వత్తులను ఒక వత్తిగా చేసి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. ఈరోజు విశేషంగా స్వామి అమ్మవార్లకు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీ అమ్మవారుకు తులసిమాల వేసి అలంకరిస్తున్నాను. అసలు ఈరోజు తులసిమాల ఎంత తాజాగా ఉందంటే అప్పటికప్పుడు తులసిని తీసుకొచ్చి మాలను చేసినట్లుగా ఉంది.
ఈసారి ధనత్రయోదశి శుక్రవారం నాడొచ్చింది. పూజకన్నీ ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాను కదా, మరుసటి రోజున అంటే నరక చతుర్దశి రోజున పుష్పాలను మార్చి చక్కగా దీపారాధన చేసుకుని పూజనాచరిస్తాను. మళ్ళీ ఆదివారం రోజున కేదారగౌరి వ్రతాన్ని ఆచరించాలి, ఆ పనులన్నీ చేసుకోవాలి. ఇంకా చాలామంది మన వ్యూయర్స్కి ఈ సందేహం ఉంది, అందుకే ఇక్కడ క్లియర్ చేస్తూ ఉన్నాను. శుక్రవారం నాడు ధనత్రయోదశి, శనివారం నాడు నరక చతుర్దశి, ఆదివారం నాడు అమావాస్య లక్ష్మీ పూజ, అలాగే కేదారగౌరి వ్రతం. ఈ సంవత్సరం మనకు అన్నీ కూడా సాయంత్రం వేళన తిథులుండడంతో చక్కగా పూజని ఆ సమయంలోనే ఆచరించాలి. ఇలా ముందుగా కామాక్షి దీపారాధన చేసుకొని చక్కగా దీపాన్ని అందంగా పువ్వులతో అలంకరించి ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను. మన ఇంటి లక్ష్మీ అమ్మవారికి చక్కగా బుగ్గచుక్క పెట్టేసరికి ఎంత అందంగా ఉందో చూడ్డానికి. అందంగా ఆ తల్లిని కూడా మల్లెపూలతో అలంకరించుకున్నాను. ఇలా మొదటగా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మనం ఆరుబయట వెలిగించడానికి అంటే తులసమ్మ దగ్గర కానీ ఇంకా గుమ్మానికి ఇరువైపులా వెలిగించే దీపాలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ వెలిగించుకొని సిద్ధం చేసుకుంటున్నాను. మన వ్యూయర్ ఒకరు కమెంట్స్లో అడిగారు, పువ్వొత్తిని ఒకటి వెలిగించాలా లేదా రెండు వెలిగించాలా అని. మట్టి ప్రమిదిలోనైనా లేకపోతే కుందిలోనైనా పువ్వొత్తితో పాటు రెండు వత్తులను ఒక వత్తిగా చేసి వెలిగించుకోవచ్చు. ఇలా రెండింటిని కలిపి వెలిగించుకుంటే చాలా మంచిది. అంతేకాదు, దీపం వెలుగుతూ ఉంటే చూడ్డానికి కూడా కలగా ఉంటుంది. గడపకు ఇరువైపులా కమలం ముగ్గును పెట్టి అలంకరించాను కదా జేగూరుతో, అక్కడే దీపాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను. ఈ దీపాలను వెలిగించిన తర్వాత చక్కగా యమదీపాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను రావి ఆకును ఉపయోగించి. ఇదివరకే వీడియోలో మన వ్యూయర్స్కి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. యమదీపాన్ని మనం నేరుగా ముందు నుంచి కాకుండా వెనక నుంచి అగరబత్తితో కానీ లేకపోతే ఏకహారతితో కానీ వెలిగించాలని. అందరూ భయంతో వణికిపోయే యమధర్మరాజును కూడా భక్తి శ్రద్ధలతో పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది ధనత్రయోదశి రోజే. అపకాల మృత్యు దోషాలు తొలగి ఆయన అనుగ్రహం మనపై ఉండి దీర్ఘాయుష్యు కలగాలని ఈ దీపాన్ని వెలిగిస్తుంటాము. ఇంట్లో వారికి ఆరోగ్యం ఐశ్వర్యం ఈ దీపం వలన కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. మొత్తం ఈ రోజున గుమ్మం దగ్గర 5 దీపాలను వెలిగించాను. చూస్తున్నారు కదా, దీపం ముగ్గులో వెలిగించాను, అలాగే గుమ్మం దగ్గర గడప దగ్గర ఇరువైపులా వెలిగించి ఇలా అందంగా అలంకరించుకున్నాను. అసలు గుమ్మాన్ని చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపించిందో. దీపావళి అంటేనే ఇంటిని అందంగా ముగ్గులతో దీపాలతో అలంకరించుకుంటుంటాం కదా, ఈ రోజున గుమ్మాన్ని అంటే సింహద్వారాన్ని ఇలా లైట్స్ వేసి డెకరేట్ చేసుకున్నాము. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలుంటే ఆ సందడే వేరు. ఇక్కడ కనిష్క దగ్గర నీహా దగ్గర కొన్ని కొన్ని ఇలా వెలిగిస్తూ ఉన్నానన్నమాట. చూస్తున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్ ఎంత కలగా ఉందో. ఈసారి ధనత్రయోదశి శుక్రవారం రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఆ సంధ్య వేళన ఏ ఇల్లైతే అందంగా ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరించుంటారో ఆ ఇంట లక్ష్మీ అమ్మవారు అడుగు పెడతారని మన పురాణాలు చెప్తున్నాయి. పండుగ సమయంలో ఇంటిని ఈ విధంగా అందంగా అలంకరించుకోవడం వలన ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా ముందుగా ఇంట్లో దీపాలను వెలిగించి లక్ష్మీ కుబేర పూజకు సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. పూజాస్థలంలో ఐశ్వర్య ముగ్గుని అలాగే కుబేర ముగ్గును పెట్టి అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. చాలామంది మన వ్యూయర్స్ లక్ష్మీ ఐశ్వర్య ముగ్గుని ఒకసారి చూపించండి ఎలా వేయాలో అని అడిగారనమాట, అందుకే ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. చాలా సులువుగా వేసుకోవచ్చు, ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చాలామంది మన వ్యూయర్స్ కమెంట్స్లో అడిగిన డౌట్ అయితే లక్ష్మీ కుబేర పూజని ఒకవేళన ధనత్రయోదశి రోజున జరుపుకోలేకపోతే ఏ రోజున ఆచరించాలి అని. చక్కగా ఆ రోజున కుదరకపోతే మనకు దీపావళి రోజున అమావాస్య లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా, ఆ పూజలోనే లక్ష్మీ కుబేర పూజను కూడా చేసుకోవచ్చు. విశేషంగా లక్ష్మీ కుబేర పూజలో ఇలా ఐశ్వర్య ముగ్గుని అంటే లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది, అలాగే కుబేరునికి సంబంధించి కుబేర ముగ్గుని వేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి దైవాకర్షణ ముగ్గులు, చక్కగా వీటిని పూజగదిలో మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీ కుబేర పూజకి ఇలాంటి ఒక పళ్ళాన్ని, అది వెండిదైనా రాగిదైనా ఇత్తడిదైనా తీసుకొని చక్కగా పళ్ళెంలో గంధంతో రాసి దానిమీదుగా మనం కుబేర యంత్రాన్ని వేసుకోవాలి. వెండి పళ్ళెంలో గంధంతో రాస్తున్నాను కదా, అందుకే కనిపించకపోవచ్చు, స్క్రీన్ మీద క్లియర్గా షేర్ చేస్తూ ఉన్నాను ఆ యంత్రాన్ని.
ఇంకొక విషయం తెలుసా, ఈ లక్ష్మీ కుబేర పూజని చక్కగా శుక్రవారం నాడు లేదా గురువారం నాడైనా ఆచరించవచ్చు. ఒక్క దీపావళి అప్పుడే కాదు, ఏ రోజు కుదిరితే ఆ రోజు మనం చేసుకోవచ్చు. విశేషంగా మనం లక్ష్మీ కుబేర పూజన ఆచరించడం వలన మన ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనాభివృద్ధి కలుగుతుంది. ప్రతి పూజా ఫలితం ఒక్కటే ఉంటుంది, కాకపోతే మనం ఆచరించే విధానం ఏదైతే ఉంటుందో అది భక్తి శ్రద్ధలతో ప్రేమగా ఆచరించాలి. ముఖ్యంగా ఏ పూజకైనా సరే నియమనిష్టలు చాలా అవసరం. ఇలా ఒక్కొక్క గడిలో నాణ్యాన్ని ఏర్పాటు చేసుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఏ పూజైనా వ్రతమైనా ముందుగా గణపతి ఆరాధనతో మొదలు పెడతాము. పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని నమస్కరించుకొని ధూపాన్ని సమర్పించాలి. మొదటగా ఆయన అనుగ్రహం ఉన్నట్లయితే పూజని సునాయాసంగా ఆచరించవచ్చు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు పుష్పాక్షంతలు సమర్పించి పూజలోకి ఆహ్వానించాను, ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను. లక్ష్మీ కుబేర మంత్రం. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిమే దేహి దేహి దావాయ స్వాహాః. ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహే తన్నో కుబేర ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం ఐ కుబేరలక్ష్మ్యై కమలధారిణ్యై నమః. మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇలా మనస్తృప్తిగా లక్ష్మీ కుబేర మంత్రాన్ని పఠించిన తర్వాత స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పరమాన్నం అలాగే పండ్లను సమర్పించి మంగళహారతిని సమర్పించాను. మన సబ్స్క్రైబర్ శిరీష గారు తన బ్రహ్మముహూర్తం ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. ముందైతే నాకు దీపం వెలిగించాలంటేనే ఎన్నో సాకులు వెతుక్కునేదాన్ని. మీ పూజా వీడియోస్, ప్రత్యేకించి బ్రహ్మముహూర్తం పూజా విధానం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. నేను కూడా ఇప్పుడు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజను చేసుకుంటున్నాను. నా మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని పొందుతున్నానని షేర్ చేసుకున్నారు. ఇలా ఇంకొంతమందికి ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం వలనే సాధ్యమవుతుంది. ఇంకొక చిన్న విషయం చెప్పాలి, మీ పూజా వీడియోస్ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాయి, చాలా మోటివేషనల్గా ఉంటున్నాయని అంటారు కదా, మీ కమెంట్స్ కూడా నన్ను అంతే మోటివేట్ చేస్తాయి. ఇంకా మంచి పూజా వీడియోస్ని మీకు అందించాలన్న ప్రేరణ నాలో కలుగుతుంది. స్వామి అమ్మవార్ల కృప మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొకసారి మన వ్యూవర్స్కి దీపావళి శుభాకాంక్షలు. మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్.